సినిమా ఆడియో ఫంక్షన్స్ లో హీరోలను పొగడంలో నిర్మాత బండ్ల గణేష్ తర్వాతే ఎవరైనా. తన సినిమా హీరోలను దేవుళ్లతో సమానంగా చూస్తాడు గణేష్. అలాంటి వ్యక్తి యంగ్ టైగర్ ఎన్టీఆర్తో విభేదాల గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఎన్టీఆర్తో తనకు విభేదాలున్నాయని బహిరంగంగా అంగీకరించాడు. అప్పట్లో అది సంచలనమైంది. ఎన్టీఆర్తో తీసిన బాద్షా సినిమా వల్ల నాకు నష్టం వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్తో తీసిన టెంపర్ నాకు లాభాలు తీసుకొచ్చింది. ఎన్టీఆర్తో నాకు విభేదాలు రావడంలో ఆయన తప్పేం లేదు. కేవలం చెప్పుడు మాటలు విని నేనే ఎన్టీఆర్ని తప్పుగా అర్థం చేసుకున్నా. ఈ విషయంలో ఎన్టీఆర్కు ఆయన ఫ్యాన్స్కి క్షమాపణలు చెప్తున్నా. త్వరలో ఎన్టీఆర్ను స్వయంగా కలిసి మాట్లాడతాను. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పాడు బండ్ల గణేష్. ఇక తను పనిచేసిన దర్శకుల్లో ఒకరు తప్ప అందరూ తన మనసుకు నచ్చిన వారేనని చెప్పాడు. ఒక డైరెక్టర్ అంటే తనకు చాలా అసహ్యమని ఆయన పేరు మాత్రం చెప్పనని అన్నాడు. ఆ డైరెక్టర్ రాత్రి అయితే మందు తాగడం డ్రగ్స్ తీసుకోవడం చేస్తుంటాడని, అతనికి సినిమా అంటే అసలు గౌరవం లేదని, అతనితో ఎందుకు పనిచేశానా అని బాధపడుతున్నానని చెప్పాడు.